మినిస్టర్ గారు మన ఇరిగేషన్ మినిస్టర్ గారు కూర్చొని మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి ఆ రిజల్ట్స్ అది. అంతేగాని మీరు లేనిపోని సమస్యలు తెచ్చుకుందామంటే ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. మాదే కామన్గా ఉండే సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా మరి లేనిపోని పెట్టుకుందామంటే సరే లేదు. పద్ధతి ప్రకారం ఒక ప్రొసీజర్ ప్రకారం సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. ఏదైనా కానీ సామరస్యపూర్వకంగా మీకు వచ్చే బెనిఫిట్ కానీ మీ రైతులకు నష్టం జరగద్దు, మా రైతులకు నష్టం జరగద్దు, ఏదున్నా పద్ధతి ప్రకారం చేసుకుందామనేటువంటి. అంతేగాని మీరు లేని ఫోన్ లెటర్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి ఏదో మాకేం తెలియనట్టు. ఇప్పుడు గతంలో ఏంటంటే ఈ లెటర్స్ అన్నీ ఇండైరెక్ట్గా పంపించారు. ఇక ఇప్పుడు ఎదుటి పార్టీలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా పంపించాలనేటువంటి మరి లెక్కలన్నీ తీద్దాం. మీరు పర్మిషన్స్ తీసుకోకుండా ఏమేమి ప్రాజెక్టులు కట్టినరు, ఏ విధంగా తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగినాయి, మరి అన్ని తీసామంటే దానికి మేము రెడీ. దాంట్లో వెనక్కిపోయే సమస్య ఉండదు. ఇక అట్లా జరుపుకుంటూ పోతే ఉన్న పరిస్థితులకు ఇబ్బంది పెట్టుకుందామని అంటే స్టార్టింగ్ నుంచి తీద్దాం. మా ప్రభుత్వం ఉద్దేశం వల్ల పక్క రాష్ట్రానికి ఇబ్బంది జరగడము, అనవసరంగా లేనిపోని ప్రాజెక్టులు కట్టి వేరేలను ఇబ్బంది పెట్టడం మేము చేయం. మా రాష్ట్రానికి ఉన్నటువంటి వాటా మా రాష్ట్రానికి. మీరు ఇందూజా, సీలేరు, కృష్ణపట్నం ఆ రోజు ప్రొడక్షన్ అయిన తర్వాత కూడా కావాలని ఇనాగ్రేషన్ చేయకుండా ఆపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అది ఇనాగ్రేషన్ చేసి డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు మా షేర్ ఎంత వస్తుందో, మీ షేర్ ఎంత వస్తుందో, మా షేర్ రాకుండా దాన్ని ఇనాగ్రేషన్ చేయకుండా కూడా ఆపిరు ప్రొడక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఇక అట్లా చిల్లర రాజకీయాలు చేసుకుందామంటే రెడీ. అనవసరంగా లేనిపోని పెట్టి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది మీకు నష్టం తప్ప లాభం ఏం లేదు. మా ప్రభుత్వానికి సంబంధించి, మా రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పెట్టి మేమేదో దోచేసుకునే ప్రయత్నం మాత్రం చేయం. ఏది చేసినా పద్ధతి ప్రకారమే చేస్తాం, యాజ్ పర్ రూల్స్ ప్రకారమే చేస్తాం. మా రాష్ట్రానికి కావాల్సింది మేము చేస్తాం. ఒకవేళ మీ రాష్ట్రానికి వచ్చేది ఉంటే కూడా మేము చెప్తాం, ఓ ఇది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఆ రోజు దిండి ప్రాజెక్టు ఖమ్మంది చేస్తే భవిష్యత్తులో ఆంధ్ర రైతులకు కూడా ప్రయోజనం జరుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అంటే దీనివల్ల లాభాలు మీ రాష్ట్రానికి కూడా ఎట్లొస్తాయో చెప్పినటువంటి వ్యక్తి. అంతేగాని మీరు చిల్లర రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ చేసుకొని మీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒకళ్ళు మాట్లాడంగానే మేము కూడా దానికి కాంపిటీషన్గా మాట్లాడి మేము ఛాంపియన్ అవుతామంటే అది మీ కర్మ, మేమేమి చేసేది ఉండదు.